ఎనకట ప్రజల వద్దకే పాలన అని మన చంద్రాల సార్ చెప్పేటోడు. యాదు నాదొల్ల మీకు ఆ మాట. ఇప్పుడు ఆంధ్రకు మల్లో మల్క సీఎం అయిండు కదా సారు వారు. ఇక మందు మీద కూడా సారు కొత్త స్కీమ్ ఏదో తెచ్చిండు. ఇక అక్కడి మందు బాబులు ఒక కుష్ అవుతాండ్రా అసలు. ఏ మా సార్ మస్తు మంచోడు, అగ్గకే మందు బాటలు ఇప్పిస్తాండ అనుకుంటా. ఓ ఒక సంబరమా. ఇక అసలు చంద్రాల సారు పోటు ఒక బ్రాండ్తోని తానం చేయించడే తక్కువైపోయింది. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఆంధ్ర చాలా అప్డేట్ అయిపోయింది కదా నొల్ల, ఎట్లనో చూడుర్రు ఇక మీరే. ఆహా, డెవలప్మెంట్ అంటే ఇదే పోన్రి. చూస్తున్నారా నొల్ల ఈ మనిషిని ముంగట ఏం పెట్టుకున్నాడో. బ్రాండీ సీసాలొల్ల, బ్రాండీ సీసాలు, కోటల్ సీసాలు, హాఫ్ బాటిల్లు, ఫుల్ బాటిల్లు పెట్టుకున్నాడు. ఎందుకు, ఏమన్నా పూజ గిట్ల ఎత్తడా ఎట్లా అని అనుకునేరు. ఆయంత పూజ కాదు, బజార్లనే అమ్ముతున్నాడు. సంతల కదా కూరగాయలు అమ్మినట్టు. ఇగో ఈ మహానుభావుడు మందు అమ్ముతున్నాడోల్ల మందు. రోడ్డు మీదనే దుకాణం పెట్టిండు పో. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అంగడిలా ఇగో ఇట్లా మందు అమ్ముతున్నారు. పాపం మందుబాబులకు బ్రాండీ షాపు దాకా పోయి పవ తెచ్చుకునేందుకు తాకలీఫ్ అవుతున్నారని అనుకున్నాడో ఏం పాడో. వాళ్ళ కోసము ఈయన త్యాగమూర్తి లెక్క మారిపోయి ఈ ఉరం పెట్టుకున్నాడు. ఇక ఈ సారు వారు బజార్లో పెట్టిన దుకాణాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. ఇక అప్పుడు ఆప్కారోల కెరకయి ఈయన కాడికత్తే మనిషి పారిపోయిండట. కానీ ఏమన్నా ఉపాయం చేసిండా అసలు? ప్రజల వద్దకే పాలన లెక్క మందుబాబుల కాడికే మందు బాటిల్లు ఎట్లా తెచ్చిపెట్టిండో మహానుభావుడు.